నమస్కారం, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, జీవి శ్రీరక్ష హాస్పిటల్ ఖమ్మం. నేను క్రిటికల్ కేర్ మరియు లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్ని. నేను హార్వర్డ్ మెడికల్ స్కూల్ బోస్టన్ యూఎస్ఏలో ట్రైనింగ్ అయి ఉన్నాను. ఈరోజు మనం క్యాలరీస్ వచ్చే కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాటు, ఫైబరు, ఇవి అసలు ఒక మనిషి ఎంత తీసుకోవాలి, ఎన్ని గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి అన్న దాని గురించి చూద్దాం. యాక్చువల్గా మనకి మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అని రెండు రకాలుగా ఉంటాయి తినేవాటిల్లో. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే అవి క్యాలరీస్ వచ్చాయి, అంటే లైక్ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఇవి క్యాలరీస్ వచ్చాయి, ఇవి ఎంత తీసుకోవాలన్నది ఇంపార్టెంట్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే అవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. అవి వాటి వల్ల క్యాలరీస్ రావు కానీ మన బాడీ ఫంక్షన్కి చాలా ఉపయోగపడతాయి, సెల్యులార్ లెవెల్లో ఫంక్షన్కి. సో ఈరోజు మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ వాటి ఎంత తీసుకోవాలి ఒక మనిషి. యూజువల్గా ఒక ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్ కానీ 1 గ్రామ్ వచ్చేసి 4 కిలోకాలరీస్ వస్తుంది ఎనర్జీ. అదే ఫ్యాట్ అయితే 9 కిలోకాలరీస్ ఎనర్జీ వస్తుంది 1 గ్రామ్కి. సో కార్బోహైడ్రేట్కి వచ్చేసేవరకల్లా మనం యావరేజ్గా ఒక 70 కేజెస్ పర్సన్ నార్మల్ ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళైతే 2500 to 3000 కిలోకాలరీస్ అవసరం పడుతుంది దానికి. సో అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. అలాంటి వాళ్ళకి కార్బోహైడ్రేట్ ఎంత తీసుకోవాలి అని అంటే 130 గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి ఆన్ అన్ యావరేజ్, అంటే నార్మల్ ఫంక్షన్కి. ఒక్కొక్క డిసీజుల్లో కొంచెం తక్కువ తీసుకోవచ్చు, కొన్ని డిసీజెస్లో ఎక్కువ తీసుకోవాల్సి రావచ్చు. నార్మల్గా అయితే కార్బోహైడ్రేట్ వచ్చి 130 గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి. అసలు కార్బోహైడ్రేట్ వల్ల ఏంటి ఉపయోగం అంటే బ్రెయిన్కి ఇమీడియట్గా ఎనర్జీ ఇచ్చేది, అంటే షుగర్ అనమాట, కార్బోహైడ్రేట్ షుగర్గా తయారు మారిపోతుంది. సో బ్రెయిన్కి ఇమీడియట్గా ఎనర్జీ ఇచ్చేది కార్బోహైడ్రేటే. నెక్స్ట్ మన బాడీ ఇంత వెయిట్ ఉన్న వెయిట్కి మెయింటైన్ చేయడానికి కూడా కార్బోహైడ్రేట్ కావాలి. నెక్స్ట్ ఫైబర్ గురించి, ఫైబర్ దేనికి ఉపయోగపడుతుంది అని అంటే ఫైబర్ ఈజీ మోషన్, రిలాక్సేషన్కి. అలాగే ఫైబర్ తింటే పొట్టంతా కూడా మనకి కడుపు ఎప్పుడు ఆహారం ఉన్నట్టుగా ఉంటుంది, అంటే ఎక్కువ ఎక్కువ తినకుండా మన వెయిట్ని అట్లా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హార్ట్ డిసీజెస్ కూడా రాకుండా నివారించడానికి ఫైబర్ చాలా ఉపయోగపడింది. సో ఇవన్నీ ఫైబర్ వల్ల ఉన్న ఉపయోగాలు. మరి ఫైబర్ ఎంత తీసుకోవాలి, ఫైబర్ ఎంత తీసుకోవాలని అంటే 14 గ్రామ్స్ పర్1000 కిలోకాలరీస్, అంటే లైక్ మేల్ అయితే మాత్రం 35 to 40 గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి, ఫీమేల్ అయితే 25 to 30 గ్రామ్స్. ఫైబర్ ఎక్కువగా ఉండేయని మనకి తెలిసినాయి. బీన్స్ కానీ, అంటే హోల్ ఫుడ్స్ అనమాట, హోల్ గ్రెయిన్స్ యాజ్ ఇట్ ఈస్గా నేచర్లో ఉన్నీ తింటే మనకి ఫైబర్ వచ్చేస్తుంది. వాటితో పాటు కొంచెం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తిన్నా వస్తుంది. నెక్స్ట్ ప్రోటీన్స్. ప్రోటీన్ అనగానే అందరూ ఏమనుకుంటారని అంటే ప్రోటీన్ అంటే యానిమల్స్ని తింటేనే ప్రోటీన్ వస్తుంది, ఎగ్స్ తింటేనే ప్రోటీన్ వస్తుంది. అది తప్పు. ప్రోటీన్ ప్లాంట్స్లో కూడా చాలా చాలా వాటిల్లో ఉంటుంది, బీన్స్లో ఉంటుంది, దాల్లో ఉంటుంది, ఇవన్నీ కూడా హైలీ ప్యాక్డ్ విత్ ప్రోటీన్స్. అసలు ప్రోటీన్ వల్ల ఉపయోగం ఏంటి? ప్రోటీన్ అన్నది సెల్ లెవెల్లో మొత్తం ఒక నిర్మాణం జరగాలంటే ప్రోటీనే కావాలి. మెంబ్రైన్స్ కానీ ఇది కానీ, ఎంజైమ్స్ ప్రోటీన్తోనే తయారవుతాయి, హార్మోన్స్ ప్రోటీన్తోనే తయారవుతాయి, మనకి కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా ప్రోటీన్స్తోనే తయారవుతాయి. కాబట్టి ప్రోటీన్స్ ఖచ్చితంగా బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ అనమాట. సో వాటిని అమైనో యాసిడ్స్ అని కూడా అంటారు. ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? 0.8 గ్రామ్స్ పర్ కేజీ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేల్కి అయితే మాత్రం 55 to 60 గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి, ఫీమేల్ అయితే 45 to 50 గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాట్. ఫ్యాట్ అంటే దేనికి ఉపయోగపడుతుంది? ఫ్యాట్ అంటే కొవ్వు. కొవ్వు అస్సలు తీసుకోకూడదా అని అంటే అది తప్పు, తీసుకోవాలి. ఎందుకంటే కొవ్వు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫ్యాట్ ఫ్యాట్ అంటే లిపిడ్స్, మనకున్న హై డెన్సిటీ లైపోప్రోటీన్స్, అవి హార్ట్ నుంచి కాపాడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, ఈ లైపోప్రోటీన్స్ అన్నిటికి మెంబ్రేన్ ఈ లిపిడే, హార్మోన్స్కి లిపిడే, ఇట్లా చాలా వాటికి లిపిడ్ అవసరం పడుతుంది, అంటే ఫ్యాట్ అవసరం పడుతుంది. అయితే ఇందులో రకాలు ఉన్నాయి ఫ్యాట్. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి కూడా మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసే వరకల్లా అరౌండ్ మేల్ అయితే ఒక 15 to 20 గ్రామ్స్ తీసుకోవచ్చు, ఫీమేల్ అయితే 10 to 15 గ్రామ్స్ తీసుకోవాలి. అదే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది న్యూరలాజికల్గా మనకి బ్రెయిన్ నర్వ్స్ ఇవన్నీ డెవలప్మెంట్కి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉపయోగపడతాయి. ట్రైగ్లిసరైడ్స్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మేల్ అయితే మాత్రం 1.5 to 2 గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి, ఫీమేల్ అయితే 1 to 1.5 గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ ఎలా తీసుకోవాలన్నది తెలుసుకొని అది సమపాళల్లో తీసుకుంటే మనం హెల్తీగా మిగతా క్రానిక్ డిసీజెస్ ఏమీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఫాలో అవుదాం. ఇందులో మీకు ఏ విధమైన అనుమానం కానీ ఇంకా సమాచారం కావాలనంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మరింత సమాచారం కోసం, మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.